చిత్తూరు జిల్లా రామకుప్పం టౌన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ధ్వంసం చేసిన ప్రాంతంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై ఎంఆర్పిఎస్ నాయకులు మండిపడ్డారు. సంబంధిత పోలీస్ అధికారులు దీన్ని రిమూవ్ చేయమని చెప్పినటువంటి రాజకీయ నాయకులు నశించాలంటూ మరి మా అంబేద్కర్ కు అవమానం జరిగింది. దాన్ని మేము మాలాభిషేకం చేసిన తర్వాత అంబేద్కర్ కు మా నాయకులు మేము దండేస్తాం. అడుగుతున్నాను. రెండోది పోలీస్ శాఖ అధికారులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీపైనటువంటి ఆ టోపీ, మీరు వేసుకున్నటువంటి ఆ స్టార్లు, మీరు వేసుకున్నటువంటి ఆ డ్రెస్ రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్ కల్పించి, రాజ్యాంగ హక్కుల్ని కల్పించి, రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి పోలీస్ శాఖ వారు ఈ రోజు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని తొలగించడానికి మీకు ఎలా చేతులు వచ్చాయని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఐక్యరాజ్య సమితిలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంది ఐక్యరాజ్య సమితిలో. కానీ ఇక్కడ మన దేశంలో ఆయన జరుగుతున్నటువంటి అవమానాలు ఏంటి ఒకసారి మీరు ప్రశ్నించండి. రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి బాధ్యత మాకంటే పోలీస్ శాఖ మీకు ఇచ్చారు. ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్ ద్వారా, ఆయన కల్పించినటువంటి ప్రజాస్వామ్యం ద్వారా మీకు ఆ ఉద్యోగ ధర్మాన్ని మీరు రాజ్యాంగాన్ని కాపాడు